afternoon. Welcome to Health File. Ivaalti health topic santana leni samasya. Munduga ivala maa program chustunna prekshakulandarki TV5 tarapuna Happy Mother's Day. Ammani pilipinchukovalani ye thalli kunda cheppandi. Mari maatrutvaniki dooramai chinni chinni kaaranalato santana leni samasyanu anubhavistunna vari baada varnanatheetam. కానీ రోజులు మారాయి. ఈ రోజు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది. అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. మరి సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న వారు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, కారణాలేంటి, ఒకవేళ ఆ సమస్య ఉన్నట్లయితే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమేమి అందుబాటులో వచ్చాయి, ఇలాంటి వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భవానీ గారు. డాక్టర్ భవానీ ఫెర్టిలిటీ హాస్పిటల్ నుంచి వచ్చారు. సో వారితో మాట్లాడదాం. ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి భవానీ గారు రెడీగా ఉన్నారు. నమస్తే భవానీ గారు, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా హ్యాపీ మదర్స్ డే అండి. భవానీ గారు, ఈ రోజుల్లో చాలా మంది అనుకోని కారణాల వల్ల స్ట్రెస్ స్ట్రెయిన్ కి గురవుతూ ఉంటారు. అది వృత్తిరీత్యా కానివ్వండి, ఇంకా ఎటువంటి కారణాల వల్లైనా కానివ్వండి. సో ఈ సంతాన లేమి సమస్య దాదాపు 100 మంది స్త్రీలలో మనం చూస్తున్నట్లయితే 60 మంది స్త్రీలలో ఈ సమస్యలతోటే ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకండి ఈ సంతాన లేమి సమస్య ఈ రోజుల్లో ఇంత ఎక్కువ అవుతోంది, కారణం ఏంటంటారు? సంతాన లేమి సమస్య ఈ రోజుల్లో మీరు చెప్తున్న మాట 100% కరెక్ట్ అండి. చాలా ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే అవగాహన లోపం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ట్రెడిషనల్గా తీసుకుని మన ఫుడ్ ఆహారంలో లోపాల వల్ల స్ట్రెస్ ఎక్కువైపోవడం, అండ్ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాటిల్లో బయలాజికల్ క్లాక్ దెబ్బతినడం, వాళ్ళు మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు భార్యాభర్తలు వర్క్ చేయడం, ఇలాంటి కారణాలన్నిటి వల్ల కూడా సంతానలేమి సమస్య ఎక్కువ అవుతుందండి. ఇదివరకు ఇళ్లలో అందరూ కలిసికట్టుగా ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పెద్దవాళ్ళు అడ్వైస్ చేయడానికి ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నా లేదంటే సరిగా వైవాహ జీవితం జరగకపోయినా చిన్న సమస్యలున్నా పెద్దవాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు. అలాగే తోటి స్నేహితులు, వాళ్ళకి అనుభవజ్ఞులైన స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్లతో సమస్య పంచుకుంటే వాళ్ళు వాళ్ళకి సలహా ఇచ్చేవాళ్ళు. ఇప్పట్లో డిస్టెన్స్ పెరిగిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం, మనం రెగ్యులర్ గా తీసుకునే ట్రెడిషనల్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకుండా ఈ జంక్ ఫుడ్ మీద ఆధారపడడం, బేకరీ ఐటమ్స్ మీద ఎక్కువ ఆధారపడడం, దీనివల్ల కూడా ఈ సంతాన లేమి సమస్య అంటే చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా 100% మంది కపుల్స్ ని తీసుకుంటే 15 నుంచి 20% దాకా ఈ సంతాన లేమి సమస్య కనపడుతుందండి. అలాగే సాఫ్ట్వేర్ కపుల్స్ ని తీసుకుంటే ప్రతి 7 మంది సాఫ్ట్వేర్ కపుల్స్ లో ఒకరికి సంతాన లేమి సమస్య తీవ్రంగా ఉంటుందండి. ఓకే, మీరు అనేది నిజమే. ఎందుకంటే ఈ రోజులో ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అలవాటు పడిపోయి లావు అంటే ఊబకాయాన్ని కూడా గురవుతున్న స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, బట్ అంతకన్నా ముందు మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. భవానీ ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. హలో మా భవానీ గారు, డాక్టర్ భవానీ గారు ఉన్నారు, మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్తే, చెప్పండి అమ్మా, చెప్పండి. భవానీ గారు, సమస్య ఏంటమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. డాక్టర్ గారు వింటున్నారు, టీవీ చూడకండి, సౌండ్ తగ్గించండి. అమ్మా చెప్పండి, చెప్పండి అమ్మా, వింటున్నాను. 10 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్, ఇంకా సంతానం కలగలేదా అమ్మా? ఏమన్నారు డాక్టర్ గారు? టెస్ట్ చేపించారు, కాల్ కట్ అయినట్టుందండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడినట్టయితే మీ యొక్క క్వశ్చన్ డాక్టర్ గారికి క్లియర్ గా అర్థమయ్యేది. మొత్తం మీద 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రశ్న అడిగిన ఆవిడకి 10 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. సో యూజువల్ గా ఎప్పుడు వాళ్ళు ఆవిడ డాక్టర్ ని కలిసి ఉండవలసి ఉంటుందంటే పెళ్ళైన 7 ఏళ్ల దాకా కూడా ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా ఉండి పిల్లలు కలగకపోతే అప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న స్త్రీ సంతాన నిపుణుల చికిత్స చేసే
చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదా భర్తను కూడా తీసుకువెళ్ళి ఒక జనరల్ సర్జన్ కానీ ఎవరికైనా చూపించుంటే వాళ్ళలో లోపం ఎక్కడుందో కనిపెట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందంటే ఇక్కడ వచ్చింది అవగాహన లోపం అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళకి తెలియక ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలో తెలియక చిన్న సమస్య అయి ఉండొచ్చు, కానీ ఆవిడ 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. సో దగ్గరలో ఉన్న డాక్టర్ని పెళ్ళైన 7 లోపల పిల్లలు కలగకపోతే తప్పకుండా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వారు చూపించుకుని ఉండవలసింది. అట్లాగే కొన్ని సమస్యలతో ఉంటారంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, అంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ సరిగా రాకపోవడం, ఎక్కువ బ్లీడింగ్ అవడం, తక్కువ అవడం, లేదా ఒబేసిటీ బాగా లావుగా ఉండడం, ముందర నుంచి కూడా ఇటువంటి ప్రాబ్లం ఉన్న స్త్రీలు, లేదా లేట్ గా పెళ్లి చేసుకుంటే, అంటే ఉదాహరణకు 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న స్త్రీలు ఆ 7 దాకా కూడా ఆగకుండా పెళ్లైన వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి ఒకసారి వెళ్లి చెకప్ చేయించుకుని అన్ని సరిగా ఉన్నాయా లేదా, ఏ ప్రాబ్లం లేదా సంతానం కలగడానికి అని చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టడం ఎంతో అత్యవసరం అండి. ఓకే, మీరు అన్నట్టు ఊబకాయం అదే ఓవర్ వెయిట్ ఒక కారణమైతే చాలా మంది లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. బట్ ఏ ఏజ్ రైట్ టైం అంటారు అంటే సంతానానికి? అంటే ఎప్పుడు కూడా తొందరగా మ్యారేజ్ చేసుకోవడం, తొందరగా సంతానం కనడం అనేది చాలా ఇంపార్టెంట్ స్త్రీలలో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ స్త్రీ పుట్టుకతోనే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారు. అంటే ఆవిడ తల్లిగారి పొట్టలోంచి ఆ స్త్రీ బయటకు వచ్చే టైంకి ఆవిడకి సే ఆవిడకి 2 నుంచి 3 లక్షల దాకా ఎగ్స్ ఉంటాయి కడుపులో, ఓవరీస్ లో. సో ఎవ్రీ మంత్ ఒక మెచ్యూర్ ఎగ్ బయటకి ఓవిలేట్ అవుతూ ఉంటుంది. అలాగా మొత్తం మెనోపాజ్ వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ ఎగ్స్ మొత్తం అయిపోవడం వల్ల మెనోపాజ్ వస్తుంది, అంటే బహిష్టుడు ఆగిపోతాయి. సో ఈ స్త్రీ యొక్క వయసు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పిల్లలు కలగడానికి ఎంత పెద్ద వయసు అయితే అన్ని తక్కువ ఎగ్స్ ఉంటాయి, అంటే వయసు పెరిగిన కొద్దీ ఆ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎగ్స్ లో నంబర్ తగ్గిపోతుంది. అలాగే వయసు పెరిగిన కొద్దీ నాణ్యత తగ్గిపోతుంది ఎగ్స్ లో. సో ఉదాహరణకు 20 ఇయర్స్ అప్పుడు ఉన్న ఈ సంతాన కెపాసిటీ, సంతానాన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ 25 ఇయర్స్ ఉండదు, 25 నుంచి 30కి ఇంకా తగ్గిపోతుంది. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఎగ్స్ తగ్గిపోతాయి, అలాగే వాటిలో నాణ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి 35 సంవత్సరాల లోపల పిల్లల గురించి ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అలాగే వంధత్వం అంటే ఏంటంటారు? ఇందులో వంధ్యత్వం అంటే అబ్సల్యూట్ స్టెరిలిటీ, అంటే ఇంకా ఆవిడకి ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా ఆవిడకి పిల్లలు కారు. అది ఎటువంటి కండిషన్స్ లో ఉంటుందంటే గర్భసంచి లేకుండా కొంతమంది స్త్రీలు పుడుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో, లేదా అసలు అండాశయాలు ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి స్ట్రీ ఓవరీస్. రకరకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఇటువంటి కారణాలు ఉంటాయి. అలాగే ఏదైనా గర్భసంచిలో లోపం వల్ల కానీ గడ్డల వల్ల కానీ గర్భసంచిని తొలగించి ఉంటే ఇంకా వాళ్ళకి పిల్లలు అయ్యే అవకాశాలు ఉండరు. దీన్ని వంధ్యత్వం అంటారు. అంతేకాకుండా ఈ రోజుల్లో స్త్రీలతో పాటు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో గనక పిల్లలు పుట్టలేదు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరో ఒకరు కారణమై ఉండొచ్చు. ఒకవేళ పురుషుల్లో ఈ సమస్య వస్తే ఏం చేయాలంటారు? పురుషుల్లో ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు పిల్లలు కాలేదని, అందులో అప్పుడు వాళ్ళ పురుషుణ్ణి స్త్రీని కూడా మేము ఈక్వల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇద్దరికి కూడా సమానంగా పరీక్షలు చేయించాలి, ఎగ్జామిన్ చేయాలి, ఎక్కడ లోపం ఉందో కనిపెట్టి వాళ్ళని చూడవలసి ఉంటుంది. సాధారణంగా అందరూ కూడా ఆ స్త్రీలోనే లోపం ఉందని బ్లేమ్ చేయడం, ఒక పెళ్ళైన 2-3 సంవత్సరాల దాకా కూడా పురుషుడిలో లోపం ఉండి అంటే వీర్య కణాల్లో అసలు కదలిక లేకుండా, అసలు వీర్య కణాలే లేకుండా ఉన్న ఎన్నో కేసుల్లో భార్యకి 2-3 సంవత్సరాల దాకా డాక్టర్స్ చుట్టూ తిప్పి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పించిన కేసులు ఎన్నో నా ఎక్స్పీరియన్స్ లో నేను చూశాను. సో ఇద్దరిని సమానంగా చూసి ఇద్దరికి పరీక్షలు చేయించి, పురుషుల్లో చేయవలసింది ఏమీ లేదు, వాడికి ఆయనకి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ అంటే పురుషాంగం సరిగా ఏర్పడిందా లేదా, అలాగే టెస్టిస్ అంటే బీజాలు సరిగా స్క్రోటల్ సాక్స్ లో ఉన్నాయా లేదా, ఎందుకంటే పుట్టగానే ఈ బీజాలు కడుపులో ఉంటాయి, 7 బయటకు వస్తాయి ఆ స్క్రోటల్ సాక్స్ లోకి. సో లోపలే ఉండిపోతే గనక వీరికణాలు ఉత్పత్తి అసలు డ్రాస్టిక్ గా పడిపోయి పూర్తిగా వీరికణాలు లేకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ చేసి సింపుల్ గా వీర్య కణాలు ఎంత ఉన్నాయి దాన్ని సెమినల్ ఎగ్జామినేషన్ అంటారు. సెమినల్ అనాలిసిస్ చేయడానికి 2-3 రోజులు భార్య నుంచి దూరంగా ఉండి ఆ పురుషుడి యొక్క వీర్యం పరీక్ష చేస్తే అందులో ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి,
కదలిక ఎలా ఉంది, వాటి షేప్ అండ్ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయా స్పర్మ్స్ వేరే కణాలు అనేది తెలుస్తుంది. చాలా సింపుల్ టెస్ట్. సో ఈ ఒక సింపుల్ టెస్ట్ చేస్తే పురుషులు ఏమన్నా నిజంగా ఇన్ఫర్టిలిటీకి చాలా రీజన్ ఉందా లేదా మనం కనుక్కోవచ్చు. అలాగే భార్య భర్తని కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు నాకు ఈ మధ్య ఒక పేషెంట్ ఒక కపుల్ వచ్చారు, 10 సంవత్సరాలు అయింది వాళ్ళకి పెళ్ళి, కానీ వాళ్ళకి మ్యారేజ్ నాట్ కన్సమేటెడ్, అంటే వాళ్ళకి అసలు సాంసారిక జీవితం గడపలేదు 10 సంవత్సరాలు. ఇలాగ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా వాళ్ళు అసలు కలయిక లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతో మంది కపుల్స్ ఉంటారు. సో అవగాహన లోపం వల్ల కానీ లేదంటే స్త్రీలలో ఒక పర్టికులర్ కండిషన్ ఉంటుంది వెజైనిస్మస్, అంటే వాళ్ళకి ఈ సంభోగం అంటే భయం ఉంటుంది లేదా మెంటల్ గా చాలా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట. సో ఈ కండిషన్ ఏమైనా ఉందా అనే దాని వల్ల కూడా పిల్లలు కలగకపోవడం జరుగుతుంది. అలాగే పురుషుల్లో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, అంటే పురుషాంగం గట్టి పడకపోవడం గానీ, ఇజాకులేషన్ అంటే వీర్యకణాలు బయటకి రాకపోవడం గానీ, ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి. చాలా మటుకు ఇవి ఫిజికల్ కంటే కూడా మానసికమైన స్ట్రెస్ వల్ల ఎక్కువ జరుగుతుంటుంది. సో వాళ్ళిద్దరిని ఓపిక కూర్చోపెట్టి వాళ్ళకి ఎంత తరచుగా వారంలో వాళ్ళు కలుస్తున్నారు, ఎస్పెషలీ ఫెర్టిలిటీ పీరియడ్ ఉంటుంది అంటే మెన్సస్ వచ్చిన మొదటి రోజు నుంచి కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అంటే 28 రోజుల సైకిల్ ఉన్న బహిష్టు సైకిల్లో ఉన్న స్త్రీకి 14వ రోజున అండం విడుదలవుతుంది. సో ఆ భార్య భర్త ఎంత తరచుగా వాళ్ళు కలుస్తున్నారు, ఏ రోజుల్లో కలుస్తున్నారు, అసలు ఫెర్టైల్ పీరియడ్ లో కలిసి ఉంటున్నారా లేదంటే వేరే పీరియడ్ లో కలిసి ఉంటున్నారా, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఫస్ట్ హిస్టరీ తీసుకున్నప్పుడు కనుక్కుంటే దెన్ వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తే వాళ్ళకి మేము సహాయం చేయగలుగుతాం. ఓకేనండి, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దాం. భవానీ గారు తెలుసుకుంటున్నారు కదండి మరి సంతానం ఏమి సమస్య, ఎలాంటి కారణాల వల్ల వస్తుంది, స్త్రీలలో కానివ్వండి అటు పురుషుల్లో కానివ్వండి, మరి ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది ఈ సమస్యకి. అంతేకాకుండా కొంతమంది గర్భశించి క్లీన్ చేశామంటారు, మరి కొంతమంది ట్యూబ్ టెస్టింగ్ అంటారు, అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలాంటి డౌట్స్ మరి బ్రేక్ తర్వాత క్లారిఫై చేద్దాం. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారని మాట్లాడడానికి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి నుంచి. హలో అండి. హలో చెప్పండి. భవానీ గారు డాక్టర్ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి వారితో. హలో రాజేష్, సౌండ్ తగ్గించాలండి. రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, చెప్పండి, వింటున్నాను. నమస్తే అండి. నమస్తే. హలో చెప్పండి, వింటున్నానండి, చెప్పండి. మా పాపకి మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయిందండి. 8 ఇయర్స్ ఇప్పుడు మ్యారేజ్ చేసామండి. ఇంతవరకు మా పిల్లలు లేరండి, సిస్టర్ గుణగుణి అన్నారండి. మరి మందులు వాడాలి, ఇంతవరకు ఏమీ లేదండి, సలహా చెప్పండి మేడం. ఓకే, మీ పాపకి 2 అండాశయాల్లో చిన్న చిన్న బుడగలు అని చెప్పారు కదండి, దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్ అంటారు. ఓకే, సో ఈ కండిషన్ కి అండం విడుదల సక్రమంగా ఉండదు, ప్రతి నెల దానంతట అది అండం బయటికి రాదు, అలాగే హార్మోన్స్ లో బాగా లోపం ఉంటుంది. సో అమ్మాయి ఏం చేయాలంటే రెగ్యులర్ గా ఒక అరగంట పాటైనా ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువగా ఈ వెజిటబుల్స్, సలాడ్స్, బటర్ మిల్క్ లేకపోతే మొలకలు అంటారు ఇటువంటివి తీసుకోవడం, అవి చేస్తూ డాక్టర్ గారేమో ఎగ్ విడుదల అవడానికి సింపుల్ మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ దాని వల్ల గానీ ఫలితం లేకపోతే లాపరోస్కోపీ అనే పద్ధతి, అంటే శస్త్రచికిత్స చేసి కీహోల్ సర్జరీ అంటారు, ఈ అండాశయంలో ఉన్న నీటి బుడగల్ని పంక్చర్ చేసేసి వాటిని అన్నిటినీ చిదిమేస్తారనమాట. దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వడం ఈజీ అవుతుంది, హార్మోన్స్ లో సమతులత వస్తుంది, తప్పకుండా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒకే డాక్టర్ దగ్గర చూపించుకోండి, లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత IUI పద్ధతి ద్వారా తప్పకుండా ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మరో కాలర్ అండి, కోదా నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. నమస్కారం అండి, శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే, వింటున్నా. నాకు 2 ఇయర్స్ అయినండి మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంకా పిల్లలు కాలేదు, హాస్పిటల్ చెక్ చేయించాను. ఓకే, అయితే అన్ని ప్రాబ్లం అంతా బానే ఉందన్నారు. ఓకే, ఏం ప్రాబ్లం అయినా కానీ కావట్లేదు మేడం. మీ వీర్యం పరీక్ష అది అయిపోయిందా శ్రీనివాస్ గారు? ఎటువంటి ప్రాబ్లం లేదు కదా?
ఇప్పుడు కొన్ని అంటే అన్ని పరీక్షలు వాళ్ళు చేయించి ఉండరండి. సింపుల్ గా మొదట్లో మీ మిసెస్ కి ఒక స్కానింగ్ పరీక్ష చేయడం, కొన్ని హార్మోన్ టెస్ట్ చేయడం, అట్లాగే చిన్న చిన్న మెడిసిన్స్ పెడతారు అంటే ఎగ్ రిలీజ్ అయ్యేలాగా. ఎందుకంటే మీ వీర్యకణాల్లో ఎక్కడ లోపం వాళ్ళకి అనుకోలేదు కాబట్టి, ఏ ప్రాబ్లం లేదు కాబట్టి. సపోజ్ ఈ ట్రీట్మెంట్ తో కూడా ఆవిడకి సింపుల్ మెడిసిన్స్ తో 6 నుంచి 7 మంత్స్ చూస్తారు. 6 నుంచి 7 నెలల లోపల ఈ చిన్న ట్రీట్మెంట్ తో కాకపోతే ఐయుఐ పద్ధతి అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే మీ వీర్యకణాలని ప్రాసెస్ చేసి వాటికి కొంచెం శక్తి వచ్చేలాగా చేసి మీ మిసెస్ యొక్క గర్భసంచి లోపలికి చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారనమాట. దాన్ని ఐయుఐ అంటారు. ఆ పద్ధతి ఒక 3 నుంచి 4 సార్లు చేస్తే 40-50% దాకా పిల్లలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా పరీక్షలు చేసినా కూడా, మందులు వాడినా కూడా ఫలితం లేకపోతే, అన్ని పరీక్షల్లో ఎటువంటి లోపం లేదు అని కనుక్కుంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారంటే ఏ కారణం కనిపించదు కానీ పిల్లలు ఎవరు. ఇది 100 మంది కపుల్స్ లో 15% మంది దాకా అంటే పిల్లలు లేని వాళ్ళలో ఇంత తరచుగా చూస్తూ ఉంటాం. బట్ దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఫైనల్ గా టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తే 80-90% పిల్లలు అయ్యే అవకాశాలు ఉంటుంది శ్రీనివాస్ గారు. సో మీరు రెగ్యులర్ గా మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం వారు ఏం చెప్తారో అదే విధంగా పాటించండి, తప్పకుండా పిల్లలు అవుతారు. ఓకే, మరో కలర్ పద్మ గారు హైదరాబాద్ నుంచి. హలో, నాకు పిల్లల గురించి కాదు, నాకు మెసేజ్ కాగిపోతలేదు. నాకు 46 ఇయర్స్. అమ్మా చెప్పండి. 46 ఇయర్స్. మీకు ఇప్పుడు 46 సంవత్సరాల వయసు, మీకు మెన్సెస్ బంద్ కావట్లేదు, అదే కదా మీ సమస్య? ఓకే, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే అమ్మా, భారతదేశంలో ఈ బహిష్ఠులు ఆగిపోయే వయసు కొంచెం పెరిగిందమ్మా. పూర్వకాలం కంటే ఇప్పుడు 52-53 సంవత్సరాల దాకా కూడా బహిష్ఠులు అవుతూనే ఉంటున్నారు. కాబట్టి మీరు చింత పెట్టుకోవద్దు, తప్పకుండా బహిష్ఠు ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆగిపోతుంది. ఇంకా మీకు 46 సంవత్సరాలు కాబట్టి ఇంకొక 4 సంవత్సరాల లోపల ఖచ్చితంగా మీకు బహిష్ఠులు ఆగిపోతాయమ్మా. ఓకే, మరో కలర్ హైదరాబాద్ నుంచి రాజు గారు. హలో అండి. చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి? భవాని గారితో మాట్లాడండి. చెప్పండి, వింటున్నా, మీ సమస్య చెప్పండి అమ్మా. మేడం చెప్పండి. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. మేము ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ లో ఆల్రెడీ చూపించుకున్నాం మేడం. మేము మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఫెర్టిలిటీ సెంటర్ లో కూడా చూపించుకున్నాము. ఏం చెప్పారు డాక్టర్ గారు? డాక్టర్ గారు మా మిసెస్ కు 1 సైడ్ ట్యూబ్ కు ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే, అయితే నాది కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది, వీర్యకణాలు బయటికి రావట్లేదు అని చెప్పింది. ఓకే ఓకే, ఏంటంటే మళ్ళా టీసా చేసి నాకు వీర్యకణం తీసి అండంలో ఇప్పుడు విడుదల చేయించారు. ఓకే, కానీ అయినా కానీ ప్రెగ్నెన్సీ రాలేదు, అప్పుడు సక్సెస్ కాలేదు. మళ్ళీ ఏమన్నా ప్రయత్నించండి చేయాలని. మీకు చేసిన అది కరెక్ట్ పద్ధతి అండి. ఎందుకంటే వీరకణాలు బయటకు రాకపోతే, వీరకణాలు ప్రొడక్షన్ ఉంది, అది సెక్రీట్ అవుతున్నాయని డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసుకుంటే మీ భార్యకి టెస్ట్ ట్యూబ్ టెబీ పద్ధతి ద్వారా ఎక్కువ అండకణాలు విడుదలయ్యేలాగా చేసి మీ బీజాల నుంచి నీడిల్ ద్వారా ఆ వీరకణాలను ఆస్పిరేట్ చేసి ఒక్కొక్క అండంలోకి ఒక్కొక్క వీరకణాన్ని ఇంజెక్షన్ చేసి దాన్ని ఇక్సి అంటారు, ఐసిఎస్ఐ. ఈ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్ పిండాలని అయ్యేలాగా చేసి మీ టెస్ట్ బేబీ ద్వారా అయ్యేలాగా చేస్తారండి. ఒకసారి చేయించుకున్న దాని వల్ల ఫెయిల్ అవుతే మీరేమి అధైర్యపడనక్కర్లేదు. ఒక్కసారి సక్సెస్ రేట్ మాక్సిమం 20-30% ఉంటుందండి. 3 ట్రయల్స్ చేస్తే తప్పకుండా 80-90% సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు మళ్ళీ వెళ్ళి ప్రయత్నించండి. సో ఫస్ట్ టైం కాకపోతే ఆవిడకి కొన్ని పరీక్షలు ఉంటాయి, అలాగే మీకు ఎక్స్టెండెడ్ పరీక్షలు ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత ఆవిడ శరీరం ఏమైనా ఎంబ్రియోన్ రిజెక్ట్ చేస్తోందా, గర్భసంచి లోపల రిసెప్టివిటీ అంటారు అంటే ఇప్పుడు విత్తనం మొలకెత్తడానికి ఆ భూమి చాలా సారవంతంగా ఉండాలి కదా, అదే విధంగా ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలంటే గర్భసంచి లోపల పొర కూడా హెల్దీగా ఉండాలి, ఎండోమెట్రియం అంటారు. సో ఇవి కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని మీ డాక్టర్ గారు టెస్ట్ చేసి నెక్స్ట్ ట్రయల్ అంటే 2 లేక 3 ట్రయల్స్ ఖచ్చితంగా చేయవచ్చునండి. 3 సార్లు కాకపోతే అప్పుడు మిగతా పద్ధతులు కూడా ఉంటాయి పిల్లలు కలగడానికి. ఓకే, మరో కలర్ ఒడిశా నుంచి దమయంతి గారు. హలో అండి. మేడం చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? భవాని మేడం గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, వింటున్నా చెప్పండి.
నాకు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోతుంది మేడం. చెప్పండి. అయితే ఇప్పటి వరకు సంతానం లేదు, టెస్ట్ అని చేయిస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయన్నారు. ఓకే. నాది హస్బెండ్ కూడా అది వీరే మాదాన్ని టెస్ట్లు అయితే అవన్నీ బాగానే ఉన్నాయన్నారు, కానీ సంతానం మాత్రం అవడం లేదు మేడం. దమయంతి గారు వాళ్ళు పరీక్షలు చేసి ఏమి ప్రాబ్లం లేదు అని చెప్పారు కదా, కానీ అంతటితోనే మీరు ఆగిపోవద్దు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలంటే మాకు అంటే యాక్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అన్ని బాగున్నాయని మీరు వదిలిపెట్టద్దు. మాకు పిల్లలు అయ్యేలాగా మందులు ఇవ్వండి, ఇంజెక్షన్స్ ఇవ్వండి, ఏమైనా చిన్న చిన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటే ఇవ్వండి మేడం అని అడిగి తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా సమస్య లేదని ఆపేస్తారు కొంతమంది డాక్టర్స్. అలా కాకుండా మీరు వెళ్ళి అడిగితేనే మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు, మీకు ఖచ్చితంగా పిల్లలు అవుతారు. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ పద్ధతులు పాటించిన తర్వాత కూడా అవ్వకపోతే కొన్ని ఎక్స్టెండెడ్ పరీక్షలు చేస్తారనమాట. ఉదాహరణకి ట్యూబ్స్ ఏమైనా బంద్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా, ఖుల్లా ఉన్నాయా, లేకపోతే బంద్ ఉన్నాయా, ఇట్లాంటి పరీక్షలు, గర్భసంచి లోపలి పొర హెల్దీగా ఉందా లేదా, అలాగే మీరిద్దరు సరైన సమయంలో భార్య భర్త కలుస్తున్నారా, ఇవన్నీ కూడా డాక్టర్ గారు మీరు మాట్లాడిన తర్వాత తెలుసుకుని మీకు అడ్వైజ్ చేయగలుగుతారు. తప్పకుండా మీకు పిల్లలు అవుతారు, మీరు వెళ్ళి కలవండమ్మా. ట్రీట్మెంట్ కావాలి, మాకు తొందరగా అయ్యేటట్టు చేయండి అని అడగండి. ఓకే. మరో కళా కర్నూలు నుంచి ఆదిలక్ష్మి గారు, హలో అండి. హలో, చెప్పండి అమ్మా, భవానీ గారితో మాట్లాడాలి. మేడం చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, నేను కర్నూలు నుంచి చేస్తున్నాను మేడం. నా ఏజ్ 21 అండి, 1 ఇయర్ అయింది నాకు మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంకా పిల్లలు లేరు మేడం. ఓకే. 21 సంవత్సరాలే కదా మీకు, మెన్సెస్ కరెక్ట్ గా వస్తుందమ్మా మీకు నెల నెల? లేదు మేడం, రావడం లేదు. చూపించుకున్నాను ఇక్కడ డాక్టర్ దగ్గర 1 ఇయర్, అదే 3 మంత్స్ గాను సరిగా రావడం లేదు. టాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తుంది, లేకపోతే అసలు రావడం లేదు. సో మీకు మేడం, నేను హెల్దీగానే ఉన్నాను మేడం. అయితే అమ్మా మీరు చాలా హెల్దీగా ఉన్నారు, కానీ మీ శరీరంలో ఉండవలసిన హార్మోన్స్ సమతులంగా లేకపోవడం వల్లనే మీకు రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం లేదు, అదొక పాయింట్. రెండవది ఏంటంటే గర్భసంచి ఏమైనా చిన్నగా ఉండినా కూడా నెలల్లో సక్రమంగా మెన్సెస్ రాదు. అట్లాగే అండాశయాల్లో అండకణాలు తక్కువ ఉన్నా కూడా అవి మీకు ప్రతి నెల మెన్స్ట్రల్ సైకిల్ రాదు. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది డాక్టర్ కనిపెట్టాలి. కనిపెట్టడానికి డాక్టర్ కొన్ని పరీక్షలు చేయిస్తారు హార్మోన్స్, అవి చేయించిన తర్వాత మీకు ఆ లోపాన్ని సరిచేసి పిల్లలు అయ్యేలాగా చేస్తారు. సో చిన్న వయసు ఉంది కదా అని చెప్పి మెన్సెస్ ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ ని కలవాలి, వారి సలహా ప్రకారం పిల్లల్ని పొందండి. ఓకే మేడం. ఇంతకుముందు మీరు కాలుస్తూ అంటూ ఉన్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అందుబాటులో వచ్చాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా ఉంది, ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆ పిల్లలు కలుగుతారు అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటంటారు? టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఇప్పుడు చూడండి, న్యాచురల్ గా మన శరీరంలో జరిగే ప్రక్రియని ల్యాబ్ లో అవుట్ సైడ్ ద హ్యూమన్ బాడీ, ఈ శరీరం నుంచి బయటగా ల్యాబ్ లో చేసే ప్రక్రియని అంటే పిండాన్ని గ్యామిట్స్ అంటారు. అంటే ఒక ఎగ్ ని ఒక వీర్యకణాన్ని కలిపి రెండు కలిపిన దాన్ని పిండం ఎంబ్రియో అంటారు, దాన్ని ఇంక్యుబేటర్ అంటారు. అంటే తల్లి గర్భసంచి ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేలాగా, ఆక్సిజన్ సప్లై కానీ లోపల తేమ కానీ లేకపోతే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా తల్లి కడుపులో ఎలా ఉందో అలా ఉండేలా ఉండే ఇంక్యుబేటర్ లో ఈ పిండాలను పెట్టి అవి డెవలప్ అవుతున్న స్టేజ్ లో పొదగడం అనమాట. డెవలప్ అవుతున్న స్టేజ్ లో మళ్ళీ 2వ రోజు గానీ 4వ గానీ 5వ రోజు గానీ అంటే మాక్సిమం 5th day 5 ట్రాన్స్ఫర్ అంటారు, ఆ పొదిగిన పిండాన్ని మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశపెట్టి పిల్లలు అయ్యేలాగా చూసే ప్రక్రియని టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా IVF పద్ధతి అంటారు. ఇది ఏ కండిషన్స్ లో చేస్తారంటే చాలా సంవత్సరాలు అయిపోయి పెళ్ళయ్యి పిల్లలు కలగలేదు, అంటే కారణమేమీ లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, లేదా వీర్యకణాల్లో చాలా లోపం ఉంది, అసలు వీర్యకణాలు బయటకు రావటం లేదు, బీజాల నుంచే వీర్యకణాలు తీయాలి, అటువంటి కండిషన్స్ లో, లేదా మామూలుగా ఆవిడకి ఎన్ని మందులు వాడినా కూడా అండం విడుదల అనేది జరగట్లేదు అలాంటి కండిషన్స్ లో, లేదా 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బంద్ అయిపోయింది, ఎగ్ ట్రాన్స్పోర్ట్ అయ్యే విధానమే లేదు, అటువంటి కండిషన్స్ లో, ఈ ఇలా మేజర్ కండిషన్స్ లో, లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ లో, ఇలాంటి వాటిలో IVF కి డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు. ఈ IVF ద్వారా సక్సెస్ అయ్యేది ఒక సైకిల్ చేయించుకుంటే మాక్సిమం 37% దాకా, అంటే వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను, 37% దాకా పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ సైకిల్. 2-3 సైకిల్స్ చేసుకుంటే ఖచ్చితంగా 80-90% దాకా పిల్లలు అయ్యే అవకాశాలు ఉంటాయండి.
ఓకే భవాని గారు చాలా చక్కగా తెలియపరిచారు, అలాగే కాలస్య యొక్క డౌట్స్ ను కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుసుకున్నారు కదండి, సంతానలేమి సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఇది వాటి హెల్త్ ఫైల్ చూస్తూనే ఉండండి టీవీ 5. Oh, 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 oh